ఈ వాక్యము నా జీవితంలో ఒక పిల్లర్లాగా, ఒక సపోర్ట్ లాగా ఉండి వచ్చింది నా జీవితంలో. వాటి మాట ఒకసారి చదువుకుందాం. 20:31 అందరూ కలిసి చదువుకుందాం. క్షమించండి, ఒక్క నిమిషం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆఖరి మాట మరొకసారి చదువుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహాగణుడ, మహోన్నతుడ, నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మీ నామమున ఆరాధించి గణపరిచి పూజిస్తున్నాను ప్రభా. పాపిని నన్ను ఏ విధంగా ఏర్పరచుకొని నన్ను రక్షించినారో యొక్క సాక్ష్యాన్ని పంచుకోబోతున్నాను ప్రభా. కృపను గ్రహించుము. నేను నా మాట నుంచి నడిచిన వాగ్దాన్ని చేతపట్టించినాను ప్రభా. మీ యొక్క కృప దయని కోరుకొచ్చిన ప్రభా, ఇతర జీవితాల్లో వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉన్నట్లు కృప చూపించమని వేడుకోవచ్చు. మా ప్రభు లక్ష్యం లేసిపిస్తున్నా ఉన్నా ప్రార్థించాడు వేడుకొచ్చిన తండ్రి. దేవుడు మన జీవితంలో మన విషయమే జగత్ పునాది వేయబడకమునిపే మన గురించి నాకు ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉంటాడు అనే దానికి నేను కూడా ఒక రుజువు. దేవుడు నా జన్మతో సహా ప్రభు నా ఎడల మేలులు మేలులు అధిక మేలు చేస్తూనే వస్తూ ఉన్నాడు. ఈ దినం వరకు ఎప్పుడు కూడా నా జీవితంలో ఒక్క కీడు కూడా ప్రభు నా జీవితంలో చేయలేదు, అనుమతించలేదు కూడా. నా జీవితంలో నా జన్మం చాలా అదృష్టమైన జన్మం. మాట మాట్లాడుతున్నానని ఏమనుకోదు, అందరిది అదృష్టమే. నేను అనుకుంటున్నాను అది ఇంకా కొంచెం అదృష్టమని. కారణం ఏంటంటే, దైవసేవకుల కుటుంబంలో నేను జన్మించిన దానికి దేవునికి నేను ఋణస్థుడు. నా పేరు ఎఫ్రాయిం. మా తల్లిదండ్రులు ఇద్దరు ప్రభు సేవలో ఉంటూ ఉన్నారు. ఇంకొక అదృష్టం ఏంటంటే, దేవుని మందిరంలోనే పెరగడము, దేవుని మందిరంలోనే దేవుని మందిరం వైపే ఆధారపడుతూ ఉండడం, అది నా జీవితంలో అదృష్టం. చాలామందికి అది దొరకదు. ప్రభు నాకు ఇస్తూ వచ్చినాడు. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కలిగి దైవ భక్తిలో దేవుని పిల్లలు ఏ విధంగా అయితే పెంచబడాలో ఆ విధంగా వాళ్ళని పెంచుతూ వచ్చినాను. బాగానే ఉంది, నేను కూడా బాగానే ఉన్నాను, ఏదో చిన్నగా అల్లరి చేస్తూ ఉంటాను, తొందర పనులు చేస్తూ ఉంటాను అని చెప్పేవారు. కానీ అంతా బాగానే ఉండింది. ప్రభులో బాగుండేవాడిని, శువార్తలకు వెళ్ళేవాడిని, మీటింగ్లో కూర్చునేవాడిని, ఆసక్తి అయితే నాలో చాలా ఉంది. అయితే నాకు సినిమాలు కానీ లోకం అనేది నాకేం తెలిసేది కాదు. 2001 వరకు మేము తిరుపతిలో ఉండి వచ్చినాము. సంఘంలో ఉన్న విశ్వాసం కూడా చాలా ఆదరిస్తూ చాలా బాగుండేవాడు. 2001 తిరుపతి నుంచి ప్రొద్దుటూరుకు ట్రాన్స్ఫర్ అయినా. కొత్త ప్రదేశము, పరిచయం ఎవరు లేరు, వయసు పెరుగుతుంది. అప్పుడు నేను 4th క్లాస్ చదువుతున్నాను. చిన్నగా వయసు పెరుగుతున్నప్పుడు టీవీలు కూడా ఏం అలవాటు లేదు. దేవుని మందిరము ఎప్పుడు ఇంట్లో 10 మంది 5 మంది పిల్లలు ఉండేటోళ్ళు, వాళ్ళు విశ్వాసాల పిల్లలే, వాళ్ళతో కూర్చొని పాటలు పాడుకుంటాం. రోజుకు ఒక అధ్యాయం కంటతో పెట్టడము, లేకపోతే సగం అధ్యాయం కంటతో పెట్టడము, ఇలా నా జీవితం బాగా గడుస్తుంది. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు
ఒకే ఒక ఆట ఏంటంటే క్రికెట్ ఆడుకునే వాళ్ళం. క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఆ రేడియో పెట్టుకొని క్రికెట్ కామెంటరీ వినేవాళ్ళము. అప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మరి ఆయన ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. తర్వాత కొంచెం వయసు పెరిగిన తర్వాత 2003 అనుకుంటాను వరల్డ్ కప్ జరిగింది. వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ కూడా మ్యాచ్ జరిగింది, భాష అందరూ గుర్తుంటుంది. ఫస్ట్ టైం మరి ఆయన అడిగినాము. అప్పుడు ఏమైందంటే అప్పటి వరకు దేవుని మందిరంలోనే ఉంటూ వచ్చిన బుద్ధుడు వేదనీయ ప్రార్థన మందిరంలో కన్స్ట్రక్షన్ విషయమై మొత్తం అంతా నేలమట్టం చేయడం వల్ల మందిరంలో ఉండాల్సిన మేము ఒక రెంటెడ్ హౌస్లో కనబడేంత దూరంలోనే ఉండేవాళ్ళం. కాబట్టి అనేక ఇల్లులు ఉన్నాయి, 4-5 ఇల్లులు ఉన్నాయి. మొత్తం పాటు మేము కూడా కలిసి ఉండేవాళ్ళం. అయితే ఆయన అక్కడే సెంటర్ క్లాస్ ఉండేది, అక్కడే క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అక్కడే ఉన్నాం, ఎన్నోసార్లు క్రికెట్ ఆడుతాం, మధ్యలో కూడా లైట్లు పగలబడ్డాం, ఎన్నోసార్లు క్రికెట్ ఆడుతాం, వ్యాన్ అంతా కూడా పగలబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులను బట్టి మమ్మల్ని ఏమనేవాళ్ళు కాదు, అంత ఇంట్రెస్ట్ ఉంది. ఒకసారి ఇండియా పాకిస్తాన్ అనేసరికి మొత్తం హాలిడే కూడా ఇచ్చినారు మాకు. మ్యాచ్ చూసి వస్తాం డాడీ, మన విశ్వాసం ఇంట్లోకి వెళ్తాము, మ్యాచ్ చూసి వస్తాము అని. సరే మన విశ్వాసం కానీ వాళ్ళు కూడా మొదటిసారి బయటికి పంపించినారు. వెళ్ళినాము, క్రికెట్ మ్యాచ్ చూసినాము. ఓవర్ టు ఓవర్ గ్యాప్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఇన్నింగ్స్ బ్రేక్లో కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. కానీ వాళ్ళకున్న ఆయన మార్మూస్ లేదు, అంకుల్కి ఛానల్ చేంజ్ చేసేవాడు. ఫస్ట్ టైం నా జీవితంలో సినిమా అంటే అప్పుడు చూసినాను. నేను చూసినప్పుడు ఒకడు పరిగెడుతున్నాడు, వెనకాల కత్తి పట్టుకొని పరిగెడుతున్నాడు. వా ఇదేది ఇంత బాగుంది. ఇంకా ఆ రోజు నుంచి నాకు సినిమా జీవితం ప్రారంభమైంది. మా తల్లిదండ్రులకు ఎవరికి తెలియదు, మా మీద ఉన్న ప్రేమను బట్టి ఆ విశ్వాసంలో మా తల్లిదండ్రులు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు మేము అందరం కలిసి చూసేవాళ్ళం. మీటింగ్ ఎగరబట్టి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లా సినిమాల గురించి వచ్చిందంటే ఉదయాన్నే 6 గంటలకు ట్యూషన్ అని చెప్పి డిష్యో ఇంటికి వెళ్ళి వాడు 8 గంటలకు ఆన్ చేస్తారు డిష్యో. 6 గంటలకు వెళ్ళి అన్న కొంచెం మంచి వస్తున్నాయి డిష్ ఆన్ చేయాలంటే వాళ్ళు స్విచ్ చేస్తే, వాళ్ళు స్విచ్ చేయగానే మేము వచ్చి ఇంట్లో సినిమా చూసుకోవాలి. సినిమాలో చూడడం అలవాటు అయింది. అయితే ఏ రోజు కూడా దేవుని మందిరంలో ఎవరు కూడా నేను సినిమాలు చూస్తున్నట్టు తెలియదు. నాలో ఎట్లాంటి కోణం ఉందని కూడా తిరిగి నేను విశ్వాసులకు సాక్ష్యం చెప్పేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు. అంతగా దేవుని మందిరంలో నేను నటిస్తూ వచ్చిన, అంతగా దేవుని మందిరంలో మోసపూర్తిగా ఉంటూ వచ్చిన కుటుంబంలో తల్లిదండ్రులను విశ్వాసులను సంఘంలో సేవకులలో అనేక మంది ముందు ఒక మంచివాడిగా నటిస్తూ వచ్చినాను చిన్నప్పటి నుంచి. ఇంకా నా జీవితం సినిమాకి అలవాటు అయిపోయింది. నా పేరు ఎఫ్రాయిమ్. తెలిసిన వాళ్ళకు అంటే బయట మందిరంలో ఎఫ్రాయిమ్ నా పేరు, బయట నా పేరు శేఖర్. చాలా కొద్దిమంది తెలుసు. అప్పట్లో సినిమా వాళ్ళకు పోతే దొరికిపోతామనే ఉద్దేశంతో సినిమా సీడీ తెచ్చుకొని చూసేవాళ్ళం. కాబట్టి అక్కడ వాళ్ళు ఏదో పేరు అడుగుతారు, అక్కడేమో మా పేరు శేఖర్. సినిమా సీడీ 10 రూపాయలు అయితే వాడికి 30 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఎందుకు 30 రూపాయలు ఇచ్చేవాళ్ళం అంటే, అయ్యా ఎవరైనా పొరపాటున మా విశ్వాసాలు చర్చ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, మామూలుగా అలవాటు అందరికీ ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు నేను ఏ సినిమా తీసుకున్నా, మీరు మిస్టర్ బీనామో లేకపోతే కార్టూన్ సంబంధించిందో, బైక్ రేసింగ్ సంబంధించిందో, 10 కమాండ్మెంట్స్ మోసే లాంటి సినిమాలో తీసుకెళ్ళారని అట్లా చెప్తూ వచ్చినాను. ఒకరోజు ఏమైందంటే అది 31st నైట్ ఇట్లా మందిరం ఉండేది కడపలో, కింద కనపడడం కోసము టీవీ పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఊళ్ళో మంచి టీవీ షాప్లకు పోయినారు. టీవీ షాప్లోకి వెళ్ళి ఒక టీవీ తీసుకొని వచ్చినారు, కనెక్షన్ ఇచ్చి కింద కనబడేటట్టుగా ఉండేది. అందరూ అతను కూడా వచ్చినాడు, ఓనర్ వచ్చినాడు. నన్ను చూసి శేఖర్గా బాగున్నావా అన్నాడు. నా పరిస్థితి ఏం చేయాలి, శేఖరన్నా బాగున్నావు ఇప్పుడేమో ఎఫ్రాయిమ్. అదృష్టం ఏంటంటే వాళ్ళ ఆటోలో టీవీ తెస్తున్నాడు, నేను బయటకు బయటికి వెళ్తున్నాను. అలా శేఖరన్నా బాగున్నావు అనేది అక్కడ రాసి పెట్టింది. నాకు కూడా తెలిసి నేనే శేఖరని. ఇంకా రాత్రి మీటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఇంటికి రాలేదు. కటింగ్ చేయించుకుంటూనే ఉన్నాను, కటింగ్
అటువంటి మోసకరమైన జీవితం. అరే ఈ దగ్గర ఒకసారి సీట్ తీసుకుంటే భార్యలో బుక్ చేస్తాడు, ఇట్ట కాదు కొంచెం లేటెస్ట్ అప్డేట్ అవుదామని ఇంట్లో దొంగతనం చేసి చిన్న మొబైల్ కొనుక్కున్నాను. నా ఫ్రెండ్ ఎట్లాంటి ఫ్రెండ్స్ చెప్పినారంటే నాకు అంత లాయల్ ఉండే ఫ్రెండ్స్, అంత హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్ నా క్లాస్మేట్స్. నేను ఎప్పుడైనా స్కూల్లో కానీ ఎక్కడైనా చేరేటప్పుడు నా ప్రార్థన ఒకటి ఏంటంటే, ప్రభా నాకు మంచి స్నేహితుడిని, వీళ్ళు కూడా మంచి స్నేహితులే. నా ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళంటే రోజు ఉదయాన్నే రెండు మెమరీ కార్డులు కొనుక్కున్నాను. ఛార్జింగ్ ఒక మెమరీ కార్డులో రెండు సినిమాలు పడతాయి, ఇంకో మెమరీ కార్డులో రెండు సినిమాలు. ఈ మెమరీ కార్డు పెట్టి సినిమా రెండు సినిమాలు చూసే లోపల వాడు సైకిల్ తొక్కుండి దాన్ని తెప్పించుకొని దీన్ని తీసుకొని పోయేవాడు. రోజు నాలుగు సినిమాలు అర్ధరాత్రులు. మా తల్లిదండ్రులు అనుకుంటారు పాపమిడి దేవుని పాటలు ఇంట్లో ఉన్నాడు చాలా మంచోడు, కానీ ఎవరు కూడా నా జీవితం తెలియదు. కప్పగిస్తూ వచ్చిన, నటిస్తూ వచ్చిన, మోసపరుస్తూ వచ్చిన. దాని తర్వాత వయసు పెరుగుతూ ఉంది, ఈ మెమరీ కార్డులు ఏమీ అయిపోయినాయి. ఇంటర్ హాలిడేస్కి హైదరాబాద్కి వచ్చినాను, మా స్నేహితుల దగ్గరకు వచ్చినాను. సినిమా హాల్లో సినిమా చూడాలని నా కోరిక. అయితే భయం ఏంటంటే మా తల్లిదండ్రులు ఇంత మంచి పేరు కలిగినారు, మేము ఇంత సినిమాలు చూస్తున్నామని వాళ్ళకి తెలిస్తే సాక్ష్యం పద అసలు గడపలంత అసాధ్యులలో మామూలుగా వదులుకోరు ఒక్కొక్కరి గురించి. ఇట్లా పొరపాటున దొరికితే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడిన సాక్ష్యాన్ని ఒక్క దినంలో మేము పాడు చేసిన వాళ్ళం ఏంటన్న దాన్ని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే హైదరాబాద్ పోతే మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, ఒక తిరుపతి మనకి గడ్డం పెట్టుకొని ఒక లాల్చీ పెట్టుకొని ఒక టోపీ పెట్టుకొని పోతే నన్ను గుర్తుపట్టలేరు కదా అనుకున్నాను. నా పక్కన సలహా ఇచ్చినాడు దానికి ఖర్చు ఎక్కువైతుంది, టెంపరం పరిసరాల్లో వద్దు, మంచి కాస్ట్లీ సినిమా హాల్కు పోదాం, అక్కడ సినిమా చూస్తే మన విశ్వాసంలో దాదాపు ఎవరు రాదని మంచి మల్టీప్లెక్స్లో సినిమాకు పోయేవాడు. ఒకరోజు అనుకోకుండా సినిమాకు పోయినాను. ఇది చెప్పాలంటే ముందు ఒక విషయం చెప్పాలా, చిన్నప్పటి నుంచి నాలో ఉన్న ఒక భయం ఏంటంటే దయ్యాలంటే చాలా భయం. కడప మందిరంలో మూడంతస్తులు దయా దిగుతాయని ఎవరో చెప్తున్నారు నాకు. అందుకోసమని నేను పండుకునేటప్పుడు ఆశ్చర్యం ఉంటుంది, ఆరు బైబిల్ పెట్టుకునేటప్పుడు ఏ పక్క తిరిగినా రాత్రిలో బయట తగ్గుతా, ఈ పక్క ఒక ట్రైనింగ్, ఈ పక్క ఒక ట్రైనింగ్, ఇటు ఒక ట్రైనింగ్, నా చుట్టూ పండుకునేటప్పుడు అంత భయస్తున్నాడు. అంటే హైదరాబాద్లో రూమ్లోకి వచ్చినాను, వాళ్ళంతా సినిమాకి వెళ్దామన్నారు, మా దగ్గర డబ్బులు లేవు, ఎప్పుడో పరిసరాల్లో ఆర్టీసీ క్రాస్లో కూడా సినిమాకి వెళ్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇంకా నేను ఒక్కటే రూమ్లో ఉండలేను భయం. సరే ఏదో చేస్తాను కదా ప్రభా, ఈ సినిమా పోతున్నా దొరకకుండా చేయి అని ప్రార్థన చేసుకొని సినిమాకి అయితే పోయినాను. అది పోయిన సినిమా దయ్యాల సినిమా తీసుకెళ్ళాను. భయపడకుండా భయపడకుండానే పోయినాను. నాతో పాటు వచ్చిన సహోదరుడు అబ్బా ఎఫ్ గొలిపోయినా ఎఫ్ ఎవరో ఇరుగుతూ వచ్చినారు ఎఫ్ అన్నాడు. ముందు చూడలే ఏం తెలియాలి, సీట్లో లేచి అట్టే బయటకు వచ్చినాడు. రాత్రి వాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత ఫుట్పాత్ మీద కూర్చున్నాను. ఈ బ్రతుకు చాలా భయంకరం అనిపించింది. తర్వాత హైదరాబాద్లో ఇంటర్ అయిపోయిన తర్వాత ప్రతిదీ నా జీవితంలో చిన్నప్పటి నుంచి మోసము మోసము నటన వేషధారణ జీవితం. టెన్త్ క్లాస్లో వీడు బాగా చదవాలని మా నాన్న మీద కొంచెం ప్రేమ ఎక్కువ, బాగా చదవాలని కడపలో టాప్ మోస్ట్ కాలేజ్ స్కూల్లో నాకు చేర్పించినాడు. అది ఎటువంటి స్కూల్ అంటే ముస్లిం స్కూల్, డైలీ మధ్యాహ్నం నాన్ వెజ్ పెట్టి చదువు చెప్తారు వాళ్ళు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు వాళ్ళే నాన్న వెజ్. టెన్త్ క్లాస్లో అదే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఐదు మంది ఉండేవాళ్ళు. మంచిగా పోతున్నాను వేగంగా పోతున్నాను వస్తున్నాను వాళ్ళు మంచిగా పోతూ వచ్చినాను. నేనేం చదవలేదు, అయితే ఉపాసన ఉండి ప్రార్థన చేసినాను, ప్రభా ఇంకా దారిద్రు వాళ్ళు పెద్ద పెద్దలు ఎస్తే రెండు మూడు రోజులు ప్రార్థన చేసి తిన్నావు కదా, నేను ఒక దినం చేస్తాను. ఒక దినం మాకు మరీ 600 వద్దు, 500 లేదా 501
ఎప్పుడైతే ఆ విధంగా డిసైడ్ అయ్యానో, ప్రార్థన చేసుకున్నానో, అప్పుడు ఒంగోలులో కాన్వెన్షన్ జరుగుతుంది. అందరూ ఎఫీ ఎంత క్లాస్ రిజల్ట్స్ మనం మంచిగా ఇప్పారు కదా, మంచిగా చదువుతామని వాళ్ళ ఉద్దేశం. ఎఫీ వస్తుంది, రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి. తీరా రిజల్ట్స్ చూస్తే 375 మార్క్స్, అన్నీ జస్ట్ పాస్. మ్యాథ్స్ ఒకటి 90 మార్క్స్ వచ్చినాయి. ఏం చేయాలి? మళ్ళీ ఒకటి చూస్తే మళ్ళీ 375. ఇట్ట కాదు, ఏం చేయాలని ఆలోచించిన ఆలోచించి ఎవరు చూస్తాడు మన దగ్గర తక్కువ ఎవరు మనల్ని అడగరు కదా. ఒక్కొక్క దాన్ని 30-30 మార్కులు పెంచుకుంటా పోయినా అది లాస్ట్ 520 మన దగ్గర తెలియదు. మా కాన్వర్సేషన్ వచ్చినాను, మధ్యాహ్నం అందరూ ఫోన్ చేస్తున్నారు, ఫిలిప్ గారు ఒకరు అందరూ ఉన్నారు, ఫోన్ చేస్తాడు ఎఫీ ఏమైంది చెప్పాను, 525 మార్క్స్ వచ్చినాయని. మా అమ్మ మా నాయన అక్కడే ఏడ్చినారు. ఇంకా సేవకులు విశ్వాసాలు ఏమైనా తీసుకొచ్చి స్వీట్లు పెట్టినారు. లోపల ఏమో మోసం చేస్తున్నా, మోసం చేస్తున్నా, అబద్ధం ఆడతాను, కానీ ఏం చేయాలో నటించే జీవితము మంచిగా పేరు తెచ్చుకున్న కారణాన నా నిజం బయట చెప్పలేకపోయినాడు. ఇంకా మా నాన్న నాకు 500 మార్కులు వచ్చేసరికి సంతోషం తక్కువలేక మందిరంలో విందు పెట్టాలనుకున్నాడు. నేనేం చెప్పినానంటే విందు పెడితే మన బతుకు ఘోరం అవుతుంది, ఇంకా 375 మార్కులు వచ్చినాయి. నేనేం చెప్పానంటే చూడండి, మనమంటే ఏదో దేవుడు దయలు ఇచ్చి ఏదో దేవుడు మార్పులు వచ్చినాయి. మందిరంలో కొంతమంది 300-400 వచ్చినట్టు ఉంటారు, పాపం చాలా అవమానంగా ఫీల్ అవుతారు కదా. ఎందుకు రా అనుకుంటున్నాం అంటే బైబిల్లో నుంచి ఒక మంచి మాట తీసి చెప్పినాను,
ఈ విధంగా దేవుడు నా డైలీ పోర్షన్లో మాట్లాడినాడు. డాడీ ఏమంటాడు, ఈ దేవుడు నిజంగా ప్రభువులు ఉన్నాడేమో అనుకుంటాడు. కానీ నాకు ఆ వచనం ఉందని బయటలో తెలియదు. ఒక అన్న ఫోన్ చేసిన అన్న, ఇది సందర్భము, ఒక వాక్యం ఏదో దీని తగ్గట్టు అన్న. పాపం మా సేవకుడు నిజంగా వాక్యం ఇచ్చినాడు. అది మా ఆయన చెప్పేసరికి దేవుని చిత్తం కదని తీసుకొచ్చిన కాలేజీలో జాయిన్ చేసిన. నాకు చెప్పినాను కదా దయ్యాలంటే భయం. మన రూమ్మేట్స్ ఎక్కడ వాళ్ళు అంటే అందరూ ఆరోగ్యం మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు. ఈ రూమ్లో నేనేమో బయలు పెట్టుకో కొంచెం ఉన్నాను. ఇట్లా బతుకుండేసరికి నాకు అనిపించింది వాళ్ళతో కలుస్తున్న వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అని నా మనసులో అనిపించి నా సిగరెట్ తీసుకున్నాను, నోట్లో పెట్టుకున్నాను, వెలిగించబోతున్నాను. ఒక సోదరుడు వచ్చి నా చంద్రం మీద పటాలు కొట్టినాడు, స్పార్క్ కనపడింది, అట్లా కొట్టినాడు. అరే చిన్నపిల్లడు, నువ్వు సిగరెట్ మందు తాగకుండా ఇష్టంగా ఉన్నావని నిన్ను చూసి మేము ఆదర్శంగా తీసుకుంటాంటే నువ్వు తాగితే నేను మేము ఎట్టమో అంతమరా అన్నాడు. ఇంకా ఇది కాదు దేవుని చెప్పి మళ్ళీ డాడీ ఫోన్ చేసిన, డాడీ ఇది కూడా దేవుని చిత్తం కాదు, దేవుడు స్వదేశానికి పోమన్నాడు, ఇప్పుడు దేవుడు ఇంజనీరింగ్ చెప్పినాడు అని డాడీ అన్నాడు. మాతో దేవుడు మాట్లాడినట్టు మాట్లాడటం లేదా, నేనే ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడు అన్నాడు. సరే నా నుంచి ఇంటికి వచ్చినాడు. అయితే నా జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఏంటంటే దేవుని సేవ చేయాలా. నా ఫీలింగ్ ఏంటంటే, నా యొక్క అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, దేవుడు మనల్ని లోకంలో ఉంచినాడు, అన్నిటికంటే ఉన్నతమైనది ప్రభువును సేవించడం. సేవ దేవుడు లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది. అటువంటి దానిని ప్రభు నన్ను ఏర్పరచుకోకపోతే, పిలుచుకోకపోతే ఎట్లా ప్రభాన్ని ప్రార్థన చేసేవారు. కాబట్టి సేవ అనేది నా దృష్టిలో ఉన్నతమైనది. నువ్వు ఏర్పరచుకోనప్పుడు ఎందుకు ఈ లోకంలో నన్ను పుట్టించినావు అనే భావం నాలో ఉండేది. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు భావించుకున్నా మాకే తెలియదు. ప్రతి ఆదివారం మాకు సండే క్లాసు పలికిస్తారు, పలకడమే. వీడియోస్లో పలికిస్తారు, పలకడమే. యూత్ మీటింగ్లో పలకిస్తారు, పలకడమే. ఎక్కడికైనా పలకడం 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 అది అలవాటు అయిపోయింది. బాగా గుర్తులు ఉంది నాకు, జట్టివారిపల్లి యూత్ క్యాంప్లో తిమో మంత్రులు దేవుని సేవ గురించి, భక్సింగ్ గారి గురించి చెప్తూ వచ్చినాడు. నాలో ఆశ ప్రభువు సేవించాలని నేను అడిగినాను. ప్రభా ఒకవేళ నువ్వు కానీ నన్ను ఏర్పరచుకుంటే ఈ పండాల్లో, అంటే మందిరం కాదు టెంట్లన్నీ ఉంటాయి, ఈ పండాల్లో నేను నేర్పరచుకొని ఉన్నాను అనే మాట నాకు కనపడాలి ప్రభా. ఆ మాట కనబడితే నేను నిన్ను సేవిస్తాను అని ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు తెలిసి మొత్తం అర్థం చేసినాను, ఎక్కడ కనపడలేదు. మళ్ళీ ప్రార్థన చేసి ప్రభా నేను నేర్పరచుకొని నేను ఒక్కసారి కనబడితే నేను సేవ చేస్తాను. నా ఆశ నేను మోకాలని ప్రార్థన చేసి ఆమెనన్నాను. నా కుడి భాగంలో ఉన్న మాట నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి దేవుని సేవ చేయాలంటే ఆశ, రెండోది అది నా మొక్కుబడి కూడా అనుకోకుండా 2015 నా సహోదరుడు చనిపోయినాడు, ప్రభుత్వంలో పిలువబడినాడు. ఆ దినం నేను చేస్తున్న తీర్మానం ఏంటంటే ప్రభుని సేవించాలి. దానికంటే ముందుగా నేను నేను చెప్పినాను, ఇంజనీరింగ్ కోసం నేను కనపడకపోయినాను. నా పరిస్థితి, నా జీవితం అసహ్యం వేసింది. విశ్వాసం ఏ తమ్ముడు ఇది ఏకం అయిపోయిందని నేను ఇంజనీరింగ్ అంటే నేను ఏ తప్ప ఎంబీబీఎస్ అన్నప్పుడు అట్లా మాట్లాడేటప్పుడు చాలా అవమానకరంగా అనిపించేది. నా జీవితం నాకే వెళ్ళిపోయి లగ్జరీస్ లైఫ్కి అలవాటు పడ్డాను. ఇంట్లో గమతనం చేయడం ప్రారంభించాను. నేను నా తల్లిదండ్రులకు తర్వాత నేను మార్మోసుకుంది వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్తే వాళ్ళు ఏడ్చినా ఎందుకు అదృష్టం అని చెప్పినానంటే నేను చేసిన తప్పులు పాపాలను ఎదుట చెప్పుకోలేదు. కానీ ప్రతిదీ నా తల్లిదండ్రుల దగ్గర చెప్పుకున్నాను. ఇంకోటైతే ఇంట్లో నుంచి కలిగేసేవాళ్ళు రాణించేవాళ్ళు కూడా కాదు. వాళ్ళు దేవుడు సేవలో ఉన్నారు, క్షమాపణ గుణం ఉంది కాబట్టి, ప్రేమ మంది కొడుకుడు కాబట్టి
నన్ను క్షమించి వాడి ఇంట్లో పెట్టుకున్నాను. అనేక మార్లు లగ్జరియస్ లైఫ్. ఎట్లాంటి లగ్జరియస్ లైఫ్ అంటే ఫ్లైట్లో పోవాలా, బిజినెస్ క్లాస్లో పోవాలా, టాప్ మోస్ట్ లగ్జరీ హోటల్స్లో ఉండాలనేది నా ఆశ. దాని తగ్గట్టు ఇంట్లో దొంగతనం చేయడం, ఏమి లేకపోయినా ఫ్లైట్ ఎక్కడ బెంగళూరులో దిగడం, మళ్ళీ ఆ నుంచి హైదరాబాద్కి రావడం. ఎక్కడ వెళ్ళాలంటే వేరే స్పీకర్ వచ్చినాడు, ఆయన వాకింగ్ చేయడానికి వచ్చినాడు, వాకింగ్ చేయడానికి. ఇట్లా ఇంట్లో వాళ్ళని మోసపరుస్తూ నా తల్లిదండ్రులను నేను పేదరికంలోకి తీసుకుని వచ్చాను. అనేక మంది విశ్వాసులు, అనేక మంది ప్రేరేపించబడి ఇచ్చిన దేవుని యొక్క డబ్బులు నేను దొంగలించి నా యొక్క లగ్జరీస్ లైఫ్కి అలవాటు పడి వాళ్ళను నేను పేదరికంలోకి తీసుకొని వచ్చాను. ఎంత పేదరికంలోకి తీసుకొని వచ్చానంటే కాలేజీ ఫీజు కట్టేదాన్ని కూడా డబ్బులు లేవు. దేవుడు సమృద్ధిగా ఇస్తూ వచ్చినాడు, ఏ దినం తక్కువ చేయలేదు. అయితే నాలో ఉన్న కోరికలను బట్టి వాళ్ళని పేదరికంలోకి తీసుకొచ్చినాడు. కాలేజ్ ఫీజు కట్టాలా, డబ్బులు లేవు, ఏం చేయాలా? మా అమ్మ వెళ్ళి ఒక హుండి, దాని ఏమంటారంటే కిడ్డీ బ్యాంక్, ఏమంటారు, ఒక హుండి డబ్బులు దాచుకునే తీసుకొని వచ్చింది. 23,000 రూపాయలు కట్టాలా, వారం రోజులు ప్రార్థన చేసింది, కొంచెం డబ్బులు వేసుకొని వచ్చినారు. నా లాస్ట్ డేట్, మా అమ్మది లాస్ట్ డేట్ వచ్చింది. ఆ హుండి పగలు పడితే 23,000 రూపాయలు అండి, అంతకు మించి రూపాయి ఇస్తాను. ఆ డబ్బులు తీసుకుని కట్టినా, కాబట్టి నేను చేసే తప్పు వల్ల వాళ్ళకి అవమానం తీసుకొని వచ్చినా. అయితే సంఘంలో మటుకు నేను ఇలాంటి వాడని ఎవరికీ తెలియదు. బా ఇసి చాలా మంచి పిల్లడు, అందరికి సేవకుల పిల్లల కంటే చాలా మంచోడు అని నా గురించి నా మంచి అభిప్రాయాలు వాళ్ళ గుర్తు వచ్చినాయి. అయితే ప్రభువు దృష్టిలో మటుకు నేను మంచోని కాదు, నాలో రహస్య జీవితం గుర్తు వచ్చింది. తర్వాత కడుపులో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కోసం వచ్చినాను, నా జీవితం మీద నాకే విరక్తి చెందింది. ఒక దినము ఇంట్లో దొంగతనం చేసి సెల్ ఫోన్ కొనుక్కున్నాను. మా అన్న అదే ఇఫికల్ సెల్ ఫోన్ కొనుక్కున్నాడని చాలా సంతోషపడ్డాడు. అయితే మా అమ్మ చెప్పింది అరే డబ్బులు కనపడడం లేదా, ఇప్పుడు ఏమైనా తీసుకున్నాడు కొనుక్కోండి. తీస్తే కనుక్కుంటే నేను డబ్బులతో సెల్ ఫోన్ కొనుక్కున్నాను. మా అన్న నా సెల్ ఫోన్ తీసుకొని ఇట్లా పడేసినాడు కింద. ఇట్లాంటి సెల్ ఫోన్ అని తెలిసితే నేను వాడే బాగుండో కాదు, నాకు అవసరం లేదు. ఆ దినము మా అమ్మ నన్ను ఎప్పుడు కొట్టేది కాదు, చెప్పు తీసుకొని కొట్టింది. నాకు చెప్పు తీసుకొని ఎక్కడ కూడా కొట్టలేదు కాదు, మొహం మీదనే కొడుతూ వచ్చింది. లోపల బాధ అరే ఈరోజు నుంచి మానేయాలి అని అనిపిస్తుంది, కానీ నాలో ఒక మార్పు లేదు. అయితే ఇట్లే ఉంటే ఒక దినం ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. సామెతలు 28వ అధ్యాయం. నేనేమనుకునేవాడంటే నేనేమి నాలో మంచి మా నాయుడు ఒక మాట అనేవాడు నాతో, అరే నువ్వు దొంగతనం చేస్తే చేసినవరా, నీలో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే పక్కింట్లో దొంగతనం చేయవరా, అది ఇంకా పెద్ద గౌరవము, ఏదో మన ఇంట్లోనే చేస్తున్నావు అది మా మీద అన్నాడు. అది చదువుతాను 28వ వచనం 24వ వచనం. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రవం కాదనుకున్నవాడు నశింపజేవాడికి జతగాడు. మా నాన్న మాట తీసి చూపించాడు, అరే ఈ వాక్యం చూడరా, నువ్వు మా డబ్బే కావచ్చు, అది నీ కొరకే కావచ్చు, కానీ అడిగి తీసుకోవాలా, ఖర్చులు తగ్గించుకో. ఇది అనేక మంది విశ్వాసులు వాళ్ళ క్రయము వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకపోయినా సేవకులనే గౌరవంతో ప్రేమతో ప్రేరేపించబడి తెస్తున్న డబ్బు అన్యాయం చేయదురా, అది నీకు శాపము చెప్పాడు. అట్లా నా జీవితము చాలా బాధాకరంగా ఉంటుంది. నా ఇంజనీరింగ్లో జాయిన్ కావాలా, నేనే రోజు రూపు ఒంటరిగా ఉంటున్నాను, ప్రార్థన తీసుకుంటా ఉన్నాను. ప్రభు ఒక దినం నాతో మాట్లాడుతూ వచ్చినాడు, నా పాపాలన్నీ చూపించినాడు. 2010 సెప్టెంబర్ 21వ తారీఖున ప్రభు దగ్గర నా పాపాలని ఒప్పుకున్నా. ప్రభా నేను పాపినని ఒప్పుకున్నాను. ఎంతో భారము, ఎంతో దుఃఖము, బాధ ఉండే అయితే ప్రభు అంతా తీసుకొస్తూ వచ్చినాడు. తర్వాత నేను నా తల్లిదండ్రులు చెప్పినాను, సంఘంలో చెప్పినాను.
ఎవరినైతే నేను చేస్తూ వచ్చినానో, అభ్యర్థపరుస్తూ వచ్చినానో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినానో, క్షణాపం కొడుతూ వచ్చినాను. ఆ తర్వాత బాప్టిజం కూడా తీసుకున్నాను 2011 March 21, 2021. సో దర్శకుడు కన్ను దర్శకుడు మహిమ గారు ఆయన సంస్థ వచ్చినాడు. నీ భారం ఎహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొడును అనే మాట ఇస్తూ వచ్చినాడు. నాలో ఇన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభు అనేది నాలో చాలా ఉంది, అది నేను వెంటాడుతూ వచ్చింది. నా జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి ఏసీ అంటే చాలా ఇష్టం. ఏసీ ట్రైన్లో పోవాలా, ఏసీ బస్సులో పోవాలని ఇష్టం. బస్సు ఆగిపోయినప్పుడు అగ్రహంగా కూర్చుంటామని ఏమిటంటే ఏసీ అంటే ఇష్టం. మా నాన్న అన్నాడు, ఒక విశ్వాసంతో ప్రార్థన చేయి, ప్రభుత్వం ఏసీ ఇస్తాను. ఒక నెల రోజులు ప్రార్థన చేసినాను. అనుకోకుండా తెలవారుజాము ఒక సహోదరుడు మా ఇంటికి వచ్చినాడు, శ్రీశైలం నుంచి వచ్చినాడు. మేము కడప ఉన్నాము. నా ప్రయోజనాలు నా బాగున్నాను పట్టించుకోక నేర్పినాను. ఆ రోజు సాయంత్రం కూడా ఇంట్లోనే ఉన్నాడు, మసూపులో కూడా ఉన్నాడు. నేను అడిగాను, ఏం మా ఇక్కడే ఉంటాడు పోవడం కాబట్టి అంటే అమ్మగింది. అరే అతనికి వాళ్ళ ఆయన ప్రార్థన చేస్తే ఏసీ గిఫ్ట్ చేయాలనిపించిందంటారా, ఒక ఎల్జీ ఏసీ కొనిచ్చేదానికి వచ్చినాడు, అది ఈరోజు ఆర్డర్ ఇచ్చినాడు, రేపు వస్తాదంటున్నాడు. నేను మా నాయన తెలియదు చెప్పిన చూడండి, మా విశ్వాసం చూడు ప్రార్థన చేయడం ఏసీ వచ్చింది అంటే సరే వాషింగ్ మిషన్ కోసం చేయాలని అదే చేసిన వాషింగ్ మిషన్ అదృష్టం ఏంటంటే అది కూడా వచ్చింది. ఇంకా మా నాన్న ఏమనలేదు. అట్లా విశ్వాస చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు అంత విశ్వాసం మాకు లేదు. చిన్న చిన్న విషయాలు అంటే ప్రభా బస్సు పోతున్నాను సీటు, బస్సు సీటు దొరికింది. ట్రైన్కి వెళ్తున్నాను ప్రభా సీటు, ఒక రోజు ట్రైన్ ఎక్కినాను సీట్ లేదు, మొత్తం ఏసీనే ఏసీనే నాన్ ఏసీ ఎప్పుడు లేదు, ఏసీలోనే ఉండేవాడిని. ఎంత పరిస్థితుల్లో సీట్ లేదు, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఎవరితో టీసీ లేదన్నాడు. అయ్యా ఇంకా సోది ఇంకా ఏం చేయాలో అవసరం అంటే శోధించి ఎక్స్ట్రా డబ్బులు ఏం ఇస్తాను సీట్ అయ్యా అన్నాడు. వాటి నేను ఎక్స్ట్రా డబ్బులు తీసుకోను, ఏమి తీసుకోను డబ్బు నాలుగు వస్తుంది ప్రార్థన చేద్దామనిపించింది. ప్రభా ఒక్క సీట్ కూడా లేదంట, 10 నిమిషాల్లో స్టేషన్ వస్తుంది, నేను దిగిపోవాలా, ఈ నుంచి పోవడం నాకు కష్టము, నీ చిత్తం అయితే ఒక్క సీట్ ప్రభా ఒక్క సీటు రాత్రి పండుకునేదానికి. అదే కోచ్లో పులివెందులలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆ కోచ్లో పడుతూ ఉన్నాడు. హైదరాబాద్ నుంచి మరున్నారు నేను నిలబడుకుంటున్నాను, అర్జెంట్ కాల్ వచ్చిందంట, నేను ఇంకా దిగిపోతున్నాను, మరునాడు స్టేషన్ వచ్చి దిగిపోతున్నాను, తమ్ముడు నువ్వు ఆవుగానే నన్ను దోషం ఆయన కింది దిగి ఆయన వెళ్ళిపోయినాడు. దేవుడు నాకు 2 సీట్లు ఇచ్చినాడు. ఎవరు లేదు, చిన్న చిన్న విషయాల్లోనే, చిన్న చిన్న అవసరతల్లోనే ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. కానీ లోపల నాకు ఎప్పుడు ఉన్న ఒకటే ఆశ ఏంటంటే ప్రభును సేవించాలా, దేవుని సేవ చేయాలా, అది నా మొక్కుబడి. ప్రభా సరే నేను సేవించాలని నా కోరిక ఉంది, నువ్వేమన్నా నన్ను ఏమన్నా పిలుస్తున్నావు ప్రభా, నువ్వు పిలిస్తే నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా అని అడిగినాను. ప్రభు నాతో మొదటిసారి మాట్లాడిన మాట 1 అధ్యాయం
ఆఖరి మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఈ వార్తను నెరవేరాలంటే ప్రతి వార్తను వెనకాల ఒక కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ వార్తను నెరవేరాలంటే 18వ వచనం, పరలోకం క్షమించండి 19, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. కాబట్టి నాకు సేవ చేయాలని కోరిక బలంగా ఉంది. ప్రభువుడు అనేక మార్పులు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు, నేను అడిగిందలా చేస్తూ వచ్చినాడు. అయితే ఆ సంవత్సరము 2013 ప్రభువు నన్ను అడుగుతూ వచ్చినాడు, ప్రభా ఈసారి ఇంకా స్పష్టంగా మాట్లాడు, ఏం నా పరిస్థితి, భవిష్యత్తు నేను ఏం చేయాలంటే, నహము 1:17 ఎవరైనా చదవండి. అంత పెద్ద మాట వదిలేండి. అక్కడ రాయబడింది, నీ మొక్కుబళ్ళను చెల్లింపును వ్యక్తులు నీ మధ్య ఇక సంచరించడు, వాడు కొద్దిగా నాశనమైన. నా మొక్కుబడి ఏంటంటే ప్రభును నేను సేవించాలా, చనిపోయేంత వరకు నా ప్రభును నేను సేవించాలా. అయితే వ్యక్తులు ఇక మీ మధ్య సంచరించడు, వాడు కొద్దిగా నాశనమైన. ఎప్పుడు? మీ మృతుబళ్ళు చెల్లించినప్పుడు. ప్రభుని అడిగినాను, ప్రభా ఇది కూడా కాదు, ఇంకా గొప్ప వాక్యం కావాలా, అందరూ నేను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నేను పిలుచుకున్నాను, పేరు పెట్టి పిలుచుకున్నాను, ఇట్లా వద్దు ప్రభా, నాకు కొంచెం డిఫరెంట్గా మాట్లాడాలా అని ప్రభుత్వం అడుగుతూ వచ్చినాను. వేరే విధంగా, డిఫరెంట్గా అంటే వేరే విధంగా, యెషయా 41:8 నేనే చదువుతాను. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇవి ఈ వాక్యం ద్వారా ప్రభు నన్ను బలపడుతూ వచ్చినాడు. ఇంకా నేను ప్రభా ఇంకొక మాట ద్వారా నాతో మాట్లాడాలంటే ఏమనుకోదండి, మళ్ళా తీస్తున్నాను 1 కొరింథీయులు 28:9 చాలా పెద్ద వచనం అది. 10/12/2017 ప్రవేశించిన మాట. ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకా నేను ప్రభువు చెప్పినాను, ప్రభా ఇక మీదట నేను ఇంకేం అడగను, ఒక్కసారి సువార్త చెప్తున్నాను, ఇదొక్కసారి నాతో మాట్లాడు. ఆ మందిరంలో సేవ విషయం గురించిన వాక్యము నాకు కనబడితే నీ సేవ చేస్తా ప్రభా అని అన్నాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే యోహాను సువార్త 21:15 అక్కడ దేవుడు పేతురుకు చెప్తూ ఉంటాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అనే మాట అక్కడ రాయబడింది. నేను అప్పుడు మందిరంలో ఎక్కడ వచ్చిన ఆ మాట కనబడతా ఉంది, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా. అక్కడ రాయబడుతుంది 18వ వచనంలో, ప్రేమించుచున్నాను అంటే అక్కడ ఏమంటాడంటే నా గొర్రెలను మేపము. ప్రభు నాతో ఏదైనా స్పష్టంగా మాట్లాడాడు, నీవు కానీ నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలా, ఆయన గొర్రెలను మేపాలి. ప్రభు చెప్పినాడు, ప్రభా నీ సేవకు నేను సమర్పించుకుంటున్నాను. ఆయన నాలో విశ్వాసం వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే ఏదైనా రాజకీయ నాయకుల దగ్గర ఒక పిఏగా చేయాలనేది నా కోరిక, పర్సనల్ అసిస్టెంట్. ఎవరికి ఉండదు ఆ కోరిక, కానీ నాకుంది ఆ కోరిక. ఒక రాజకీయ నాయకుల దగ్గర పర్సనల్ అసిస్టెంట్, ఎవరి దగ్గర పోవాలా, జగన్ రెడ్డి చుట్టూ ఒక 2 సార్లు తిరిగినాను, వాళ్ళ లోపలకు రాణించట్లేదు, ఇంకా ఏం చేయాలా, చంద్రబాబు నాయుడు కష్టము, చిన్న
ఎక్సాక్ట్గా అప్పటికి రాజకీయాల్లో లేడు. అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన రెండో రోజు, రాజీనామా చేసిన రెండో రోజు రోజు నీటిగా రెడీ షూ వేసుకొని ఇంటి బయట నిలబడింది. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఫుల్ సెక్యూరిటీ ఉండేది. ఎందుకు వచ్చినావు బాబు అంటే సార్తో మాట్లాడాలి. ఏముందంటే రాయలసీమ మీద కలపని చెప్పేవారు, అటన్న లోపల నిర్ణయిస్తారు. ఏం పని అంటే ఏమంటే సార్తో పర్సనల్గా మాట్లాడాలి, అది నేను చెప్పుకోలేను బయట. వాళ్ళు రాత్రి 9 నుంచి డబ్బులు అయ్యేది కూడా సార్ మీరు పోటీ అన్నాడు. మళ్ళీ పొద్దున పోయినాను, మళ్ళీ సేమ్ రాత్రి వరకు నిలబడుకున్నాను. మూడో రోజు సాయంత్రము ఆయన పార్టీ ఆఫీస్లో ఉన్నాడు. నేను వెళ్ళాను కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను. ఆ ఏం కమ్ముడు ఏం పరిస్థితి అన్నాడు. సార్ నేను మీ దగ్గర ఉండిపోతాను సార్ బీఏగా. అతను అర్థం కాదు, ఏం చేస్తావు కమ్ముడు అంటే డ్రైవింగ్ అయినా చేస్తా సార్, ఏదైనా చేస్తా సార్, నన్ను ఎందుకు బీఏగా పెట్టుకో సార్ మీ దగ్గర అన్నాడు. ఏం చదువుతున్నావు తమ్ముడు అన్నాడు. సార్ ఇంజనీరింగ్ కాలేజ్ సార్, అది కంప్లీట్ చేసుకుని రాకపోతే నేను కంప్లీట్ చేసుకున్న గేట్లకు రాడేటండి సార్, ఏదో చిన్న మీద భర్త లోపలికి రాణించిన సార్ అని చెప్పాను. అతను చెప్పిన మాట నీ పేరు నీ ఫోన్ నెంబర్ రాసి వెళ్ళిపోయాడు. నేను అది నా పేరు రాసినాను, ఫోన్ నెంబర్ రాసి ఒక చీటి ఇచ్చినాను. ఈయన సీఎం నేను క్యారెక్టర్ ఉన్నాడు కాబట్టి అతను రూమ్లో ఏం మాట్లాడినా సెక్యూరిటీకి వాళ్ళు వింటూ వస్తారు. బయట ఉన్న ఒక 10 సెక్యూరిటీ వరకు ఆయన ఏం మాట్లాడినా ఇంకొకటి వస్తుంది. నేను లిఫ్ట్లో పోయినాను. ఏ తమ్ముడు ఇప్పుడు సమైక్యాంతరం పార్టీ అయిపోయింది, నెక్స్ట్ జనసేన నాన్న అడిగినారు. అంటే నా అక్కడ ఏం లేదన్నా సార్ కోసం వచ్చినాడని ఇంటికి వచ్చేసినాను, ఎబ్రౌండ్కి వచ్చినాను, మందిరంలో సౌండ్ సిస్టమ్ పెడుతూ ఉన్నాను. అందుకని నేనేం చేసానంటే నా ఫోన్ ఎక్కడో పడేసి నేనేం చేస్తున్నానంటే మందిరంలో పని చేస్తా ఉన్నాను. నా ఫోన్ ఎందుకు తీసుకెళ్ళి చూసినాను, చూస్తే 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నంబర్ ఏమైంది ప్రైవేట్ నంబర్ అని ఉంది, ఓపెన్ చేస్తే నంబర్ లేదు. ఇమీడియట్గా ఎయిర్టెల్ ఆఫీస్కి ఫోన్ చేసినాను. సార్ అంటే గవర్నమెంట్ విద్యా ఒకరికి అప్లై చేసినాను, వాళ్ళేమో ప్రైవేట్ కాల్ అని ఫోన్ వస్తుంది సార్, మరి చాలా ఇన్ఫోర్స్ సార్ అంటే వాళ్ళు అన్నారు. వెరీ హై అఫీషియల్స్ దగ్గరే ఈ నంబర్స్ ఉంటాయి, వాళ్ళు చేసినప్పుడు మాత్రమే నంబర్స్ పడవు, ప్రైవేట్ నంబర్ అని పడుతుంది. కాబట్టి ఆ హై అఫీషియల్స్ అవ్వడం మీరే కాంటాక్ట్ కండి అని చెప్పారు. ఇంకా నాకు సంతోషం వేసింది. ఇంకా రేపు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పిఏ మంచిగా బట్టలు కొనుక్కున్నాను, షూ కొనుక్కున్నాను, బెల్లు కొనుక్కున్నాను, ఒక డైరీ కొనుక్కున్నాను, అన్నీ కొనుక్కున్నాను. మా నాయన చెప్తే పోలీడు, మా డాడీ దగ్గర వెళ్ళినాను, డాడీ ఇట్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు పిఏ వెళ్తున్నాను, ఏదో ఒక పని నేను చేస్తాను డాడీ అంటే ఒక్కసారి ప్రభు నడుగు, ఒక్కసారి ప్రభు నడుగు, ప్రభు వెళ్ళమంటే వెళ్ళు, లేకపోతే వెళ్ళొద్దు అన్నాడు. నేను ఆ దినం బైబిల్ చదువుకునే ఓపిక కూడా అంటే హడావుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలండి. క్యారెక్టర్ వాక్యం చదివినాను, మనం ఎవో మాట విందుము ఆయన్ని సేవించడం అని వచ్చింది. ఆ దినం నేను ఆగిపోయినాను. ఇంకా నేను నేను చెప్పేసిన డాడి నేను పోవడం లేదు సేవ ఇక్కడే ఉంటాను డాడి అని చెప్పినాను. కానీ ఎప్పుడో ఉన్న పరిస్థితిని చూస్తే మీరు కూడా చూస్తూ ఉంటారు చాలా భయంకరమైన పరిస్థితి. అయితే ధైర్యం అయితే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన సేవకు వస్తే ఎట్లా ఆలోచించి ఎప్పుడు సవాసం వదిలిపెట్టేసి హోసన వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినాను. ఇంట్లో కూడా చెప్పినాను, నాన్న నీకంటే ఇంత విశ్వాసం ఉంది, ఇంత ధైర్యం ఉంది, నాకు అంత విశ్వాసం లేదు, అంత ధైర్యం లేదు, నేను హోసన వెళ్ళిపోతాను. నాతో పాటు మా డాడీ ఏం చేసినాడంటే ఒక తోడించి పంపించినాడు. నాతో పాటు సోదరుడు శామ వచ్చినాడు, అది పంపించినాడు. వాళ్ళకి ఏంటంటే నేను ఎక్కడైనా అట్లే వెళ్ళిపోతానేమో అని భయం. అయితే ఒక కండిషన్ పెట్టాను ప్రభు దగ్గర, ప్రభా హోసన వెళ్తున్నాను, నా పరిచయం లేదు, ఒకవేళ అక్కడ తెప్పే దాసు జాగ్రత్త గారు ఉంటారు రాజమండ్రిలో, ఆయన హెబ్రోన్ అనే మాటగానే వాక్యంలో నుంచి వస్తే అట్లే లేచి వెళ్ళికి వస్తాను, లేకపోతే నా వాక్యం చెప్పకపోతే నేను ఇంకా ఇంటి కూడా పోను, అక్కడే ఉండిపోతాను సేవకుడు అని అన్నాను. అతను యాకోబు గురించి ప్రారంభిస్తాను ఏం చెప్పాడంటే నేను మినిమం గంటసేపు వాక్యం చెప్తాను, నేను ఆయా దేశాలు ప్రయోజనం వాళ్ళు ఎక్కువసేపు చెప్పలేకున్నాను, కేవలం 10 మాత్రమే చెప్తానని చెప్పాడు. నేను అనుకున్నాను ఈ 10 ఎప్పుడన్నా చెప్పే శక్తి లేదు, నాకు ఇష్టం మోసకాలు ఉండాలని కూడా మంచిగా రెండు లాల్చీలు కుట్టించుకున్నాను, మంచిగా వాళ్ళకి బయట బయట మొత్తం మోసం కుట్టుకొనుకున్నాను, పూర్తి మార్గం లక్ష్యంగా అనేది లేదు.
హత్తిరమైన పోయి కూర్చున్నాను. యాకోబు గురించి చెప్తూ, యాకోబు బయలుదేరినాడు కానీ హెబ్రోను దగ్గరకు వచ్చేదానికి ఎందుకో సందేహం పడుతూ వచ్చినాడు. మాట్లాడాలని మీ ఇద్దరం బయలుదేరి వచ్చేసింది. ఈ హెబ్రోను ఈ పరిస్థితుల్లో ఎట్లుండాలా? చాలా భయంకరమైన పరిస్థితి. ఉండాలంటేనే భయం వేస్తుంది, రోజు గొడవలు కొట్లాట్లు. అయితే ప్రభు ఏదో దినం దాన్ని సరి చేస్తాడనేది నమ్మకం. నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను, ప్రభా ఈ సంవత్సరం వాగ్దానం ద్వారా నాతో మాట్లాడు, స్పష్టంగా నాతో మాట్లాడు. 2018 ఈ వాగ్దానం కానీ నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నేను ఎక్కడ ఎప్పుడున్నానే ఉండాలా, బయట ఎక్కడికైనా పోవాలా అనే దాని ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను. వాగ్దానం తీసుకున్నాను. లేవియాకాండం 26:6 అక్కడ పరిస్థితి ఎట్లుందంటే చెప్పకుండానే నేను చెప్తున్నాను. ఎప్పుడైనా పరిస్థితి ఏ రాత్రి ఎవరు పడతారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సెక్యూరిటీ గార్డులు ఉంటున్నారు, రౌడీలు ఉంటున్నారు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాను. నాకేమో నానా ఈ ఎవరో వద్దు కొద్ది ఒక బయటికి కనుక చేసుకుందాం, ఇంత ధైర్యమైంది నాయన, నాకేమో నిద్ర పట్టింది కాదు. అయితే ప్రభు సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం, ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగించేదను, మీరు పండుకున్నప్పుడు ఎవరు మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్టముఖములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఆ దినం నేను మా ఆయన చెప్పినా, నాన్న నేను ఇంకా ఎప్పుడోలోనే ఉన్నాను, నాకేం బాధ ఏంటంటే నేను అక్కడే కుమారుడు, వీళ్ళిద్దరూ వృద్ధాపంలో ఉన్నారు, నేను వెళ్ళిపోతే వీళ్ళకి ఎవరు సహాయం చేస్తాను అనే మాట నాలో ఉంటే, నా డైలీ పోర్షన్లో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. లోకస్వార్త 18:18 29-30 కలిసి ఉన్నాయి, నేనే చదువుతాను. దేవుని రాజ్య నిమిత్తము ఇంటి నెలలో భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులైన పిల్లలైన విడిచిపెట్టి వారు ఎవరినో ఇక మొత్తం చదవట్లో పరమంత నిత్యజీవం పొందకపోలేని సేవలతో చెప్తున్నానని వారితో నేను ఈ మాట పక్కన పేరు నాయకి నానా. దేవుడు తన రాజ్యం కొరకు విడిచిపెట్టమని చెప్పినాడు, నేను విడిచిపెడుతున్నాను మిమ్మల్ని. ఏమనుకోదు మరాటి గొప్ప నీకు నిన్నాధపడి మేము రాలేదు, హ్యాపీ పో, దేవుడు పిలిస్తే పో, అయితే నమ్మకం ఉందని చెప్తూ వచ్చాడు. కాబట్టి నేను మా తల్లిదండ్రులు చెప్పినాను, పూర్తి సేవలో వెళ్ళిపోతున్నానని చెప్పినాను, వాళ్ళు అంగీకరించినారు. అయితే మా అమ్మ అంగీకరించలేదు, తను సేవకు ఇంట్లో వాళ్ళని చాలా కష్టంగా ఒప్పించి వచ్చింది చిన్న కూతురు. అయితే నా విషయం వచ్చేసరికి తను అంతగా వదిలిపెట్టేదాకా ఇష్టపడలేదు. చూసినావు కదరా, ఇన్ని కష్టాలు చూసినాం, ఇన్ని బాధలు చూసినాం, ఎంత అవమానాలు చూసినావు, ఏమైనా మాట్లాడతావు, తక్కువలేవరా నువ్వు అని చెప్పింది. ఏం పర్లేదు అమ్మ అని చెప్పినా, మా నాన్న అన్నాడు అరే నీకు ఆల్రెడీ దేవుని చిత్తం గురించి ఎక్స్పీరియన్స్ ఉంది కదరా, నాతో మాట్లాడలేదు ప్రభు, నేను పంపిస్తానండి. ఆ సంవత్సరం మా డాడీకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మా తండ్రితో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. దాని ప్రకారంగా ప్రభు మా తండ్రితో ఒప్పుకున్నారు, నేను సేవకు పోరాడు. కానీ త్వరలో నేను సేవకు పోతాను, నాకు ఒకటి ప్రార్థన చేయండి. నా జీవితంలో నేను తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభుకు దగ్గర ఉంటామో అప్పుడు మాత్రమే మన జీవితం ప్రభు చేతిలో ఉంటుంది. ఉదాహరణకు మన సెల్ ఫోన్ ఉందనుకుంటాం, దాంట్లో సిమ్ కార్డు లేకపోతే హలో 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 అన్న ఫోన్ పోదు. అట్లే విధంగా మన ప్రభు యొక్క నెట్వర్క్ నుంచి దూరం అయిపోతే మన జీవితంలో ప్రభుతో మనం ఎంత ప్రార్థన చేసినా, ప్రభుని ఎంత సహాయం చేయమని కోరినా కూడా ఆయన మనకు సహాయం చేయడం మన ప్రార్థన ఆలోచించాలి. ఏ విధంగా ఒక మొబైల్ నెట్వర్క్ 2G అని 3G అని 4G అని
2G ఉంటే ఏం చేసుకోగలుగుతాం, ఫోన్ మాట్లాడుకోగలుగుతాం. 3G ఉంటే కొన్ని వీడియోస్ లాంటి చిన్న చిన్న వీడియోస్, 4G ఉంటే హై స్పీడ్ ముఖాముఖిగా మాట్లాడుకోగలుగుతాం. మన జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రభుకు సమీపంగా ఉంటామో, మన జీవితంలో ఎప్పుడైతే సమీపంగా ఉంటామో అప్పుడే ప్రభు నాకు మనకు సహాయం చేస్తాడు, అప్పుడే ప్రభు మన పాటలు ఆలకిస్తాడనేది నా జీవితంలో ఎదుగుతూ వచ్చినాను. నా చిన్నప్పటి నుంచి నా జీవితంలో ఎంతో మంచిగా ఉంటూ వచ్చినాను. ఎవరు కూడా నా వెనకాల ఇటువంటి జీవితం ఉంటుందని కూడా తెలియదు. నేను ఎంతగా నటించినానంటే ఒక మాట చెప్తాను, కాలేజీలో నా పేరు ఏంటంటే గాడ్, దేవుడు నా పేరు. ఒక సినిమా గురించి, ఒక హీరో గురించి మాట్లాడుకుంటా ఉంటే నేను పోతే అదే గాడ్ వస్తున్నాడు మాట్లాడితే, అంతగా నటించి మోసపరిచిన, అంతగా నటించిన అందరిని మోసం చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ మందిరానికి వచ్చి గాడ్ గాడ్ అని పిలుస్తూ ఉంటే విశ్వాసం అబ్బా ఇఫ్ ఇంత మంచోడు, ఇంత మంచోడు, నన్ను నేను మోసపరుచుకున్నాను, నా కుటుంబాన్ని మోసపరిచినాను, దేవుడిని సంఘాన్ని మోసపరిచినాను. కాబట్టి నేను ఇప్పటికి కూడా చెప్పేది ఏంటంటే, ఇంకా మన జీవితాల్లో మనుషులు సంతోషపడే వారమైతే, ఇంకా మన జీవితంలో నటన, వేషధారణ, మోసము మనుషుల కొరకు జీవించడం అంటే చాలా భయంకరమైనది. మా అన్న నాకు మాట చెప్పేవాడు, వేషలైనా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారేమో కానీ వేషధారులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఆ మాట నాకు తప్పుతూ వచ్చింది. కానీ నేను మిమ్మల్ని చెప్పేది ఏంటంటే, ఇంకా ఎవరైనా దేవుని మందిరంలో నటిస్తున్నారేమో, వేషధారణ జీవితం లోపల ఒడిపెట్టుకుని బయటకు ఉంటున్నారేమో, నేను ప్రతిమాలకు చెప్తున్నాను, విడిచిపెట్టి ప్రభు దగ్గర అన్ని ఒప్పుకొని ప్రభు దగ్గరికి రావాలి. ఇంకా ఎవరైనా మన జీవితంలో మారణం లేదేమో, ప్రభు మన దగ్గరికి రాకమునిపే, ఆ శాపం రాకమునిపే ప్రభు కొరకు మన పాపాలు ఒప్పుకొని మన కొరకే, మన రక్షణ కొరకే ప్రభు చనిపోయాడు, మన రక్షణ పొందుతాం. మూడవది, ఎవరినైనా ప్రభు సేవకు పిలిస్తే ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ఉన్నతమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభును సేవించడం. నువ్వు ఏం సేవించినావు అనేది ప్రభు మనల్ని అడుగుతాడు. కానీ బతిమాలు కొలుస్తున్నారు, ప్రభు నిన్ను కొట్టక మునిపే, ప్రభు నిన్ను ముట్టక మునిపే, ఇంకా ప్రభు నిన్ను సేవకు పిలిస్తే ఆయన సేవ చేసేదానికి లోపడు. ప్రభువు షరతులు పెట్టద్దు, ప్రభా ఈ విధంగా ఉండాలి, కండిషన్స్ ఎప్పుడు కూడా ప్రభువు పెట్టకూడదు. రుజువు వరకు కొన్ని గుర్తులు అడగచ్చు, కానీ షరతులు ఎప్పుడు పెట్టద్దు. ఈ దినం ప్రభు నేను ఒకవేళ ఇంతమందే ప్రభు సేవ నేను పిలిస్తే మారు మాట నిలబడకుండా లోబడు. ఒక్క దినం మనము విడిచిపెట్టినా కూడా అది మన జీవితంలో తీరని నష్టం. దేవుని సంఘం చూస్తే పాడైపోతుంది. అనేక మంది సేవకులు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి రక్షించినాడు. అనేక మంది మిషనరీలు, అనేక మంది సేవకులు వారి కుటుంబాన్ని విడిచిపెట్టి, భార్యలను భర్తలు కోల్పోయి, వాళ్ళ ప్రాణం విడిచిపెట్టి ఆ రక్తం మీద, ఆ రక్తం ద్వారా మనకి ఇక్కడ సువార్త బయటపెట్టాలి. ఇంత ప్రయాసాన్ని, ఇంత త్యాగాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఎంతోమంది క్రయం, ఎంతోమంది దేవుని సేవకుల క్రయం ఈ దినం మనం సమృద్ధిలో తేబడి. నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, ఒకవేళ ప్రభు సేవ విషయంలో ఉంటే వెంటనే లోబడతాం. మానవ స్పందలేదంటే యవన కాలంలోనే ప్రభు కాలిపోయాలా, యవన కాలంలోనే తప్పిపోకూడదు. లోకం అప్డేట్ అవ్వచ్చు, పరిస్థితులు అప్డేట్ అవ్వచ్చు, ఎటువంటిది మారచ్చు, కానీ దేవుడు మనకు మారడు. ఆయన అదే పవిత్రత కోర్చున్నాడు, అదే పరిశుద్ధత కోర్చున్నాడు. అయితే మనలో నిర్లక్ష్యత ఉంది. బయట చూస్తే అనేకమైన బోధలు, మనం కూడా హైదరాబాద్లో దేవుని సేవకులు కొడుతూ వచ్చినాడు, ఎంతోమంది తన్ను తింటూ వచ్చినాడు. తన్ను తినాలని నేను ఆశపడుతున్నా, నేను ఎంత దూరం కొట్టలేదు కూడా. ఎందుకంటే రేపు మన బహుమానం, ప్రభు కొరకు నిందించబడితే మన బహుమానం, ప్రభు కొరకు అవమానపరచబడితే మన బహుమానం, ప్రభు కొరకు గుమ్మి వైపడితే మనకు అవమానం, ప్రభు కొరకు మరణించితే
అంతకంటే శ్రేష్టమైనది ఇంకోటలేదు. ప్రభు కొరకు హతసాక్షిగా చనిపోతే అంతకంటే శ్రేష్టమైనది ఇంకోటి మనకు లేదు. అనేక మంది నార్త్ ఇండియాలో, బయట దేశాల్లో మన అన్నమంగా కూడా చంపేసినారు వాళ్ళ యొక్క క్రయం వల్ల, వాళ్ళ యొక్క త్యాగం వల్ల. ఈ దినం మనం ఇంత సమృద్ధిగా కాబట్టి మనం కూడా మనం వచ్చే జనరేషన్ కొరకు, మన వాళ్ళ కొరకే, మన పిల్లల కొరకే మనం ప్రభు కొరకు అర్పించుకుంటాం. ఎన్ని నిద్రలైనా అవమానాలైనా మనం ప్రభు కొరకు సిద్ధంగా ఉంటాం. హతసాక్షి అనే విషయానికి వస్తే నాలో ఉన్న నాకు ఆశ ఏంటంటే, ప్రభా ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది నేను చనిపోవడం. దేవుడు ఎవరు చనిపోయి పర్వకాన్ని పైన లేచి రాలేదు, కేవలం స్టెఫెన్ మాత్రం వరకే ప్రభు గౌరవిస్తూ వచ్చినాడు. కాబట్టి హతసాక్షి ప్రభు కొరకు చనిపోయడం అటువంటి శ్రేష్టమైన మరణం నాకు కావాలని నేను ప్రభువు కోరుచున్నాను. కానీ ప్రియులారా, ఇంకా మానవస్థానం లేదంటే ఇది నా ప్రభు దగ్గర మీ పాపాలు, మీ పాపాలు ప్రభు దగ్గర మన పాపాలు అనుకుంటాను. ఇంకా ప్రభు సేవ పిలిస్తే చాలా బాధ్యత మన మీద ఇవ్వబడింది. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రభు మన కొరకు మనల్ని అడుక్కుంటున్నాడు. ప్రభు మనల్ని అడుక్కుంటున్నాడు, నా సేవ చేయండి, నా సేవ చేయండి, చూడండి చూడండి. మన కళ్ళ ముందు ఎంతో మంది నరకానికి పోతున్నారు, ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నా సేవ చేయండి. ఒకవేళ ప్రభు మనల్ని సేవ పిలిస్తే ఈ దినం ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ప్రభుకు సమర్పించుకుందాం. దానికి మించిన శ్రేష్టమైనది మన జీవితంలో లేదు. నేను పరలోకంలో అందరూ నామంలో ఉంటారు, ప్రభువు సేవించిన వాళ్ళని, ప్రభు కొరకు మరణించిన వాళ్ళని ఉన్నతమైన స్థానంలో అదే ప్రభు కూడా కోరుచున్నారు. ఇంకా మన జీవితంలో వేసేదారు నాటకం మేము ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర సమాధానం పడతాం. నా కొరకు ప్రార్థన చేయండి. భవిష్యత్తులో ప్రభుని సేవించాలా, సేవలో ఉన్నాను, తప్పిపోకుండా శోధన కలగకుండా శత్రువు బలంగా పనిచేస్తుంది. ధైర్యంగా ప్రభు సేవను, సువార్తను మనుషుల్ని సంతోష పెట్టకుండా క్రీస్తు దాసులను జీవించినప్పుడు నా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.